हाय फ्रेंड्स, नेन मलेश्वरी एसएमजे कुकरी व्लॉग्स कु स्वागत। ई रोज मन वीडियो लो संडे लंच रोटीन। लंच लो की चिकेन चिंत चिगुरु नेनु मा प्रसन्न वदन दग्गर नेर्चुकुन्नानु। अवकाडो तो गोकमोल प्रिपेर चेस्तुन्नामु। लंच प्रिपरेशन की मुंदुगा पल्ली पोड़ी प्रिपेर चेसुकुंटानु, अलागे नुव्वुल पोड़ी, अल्लम वेल्लुल्लि पेस्ट, गरम मसाला पौडर, चिंतपंडु पेस्ट इवन्नी प्रिपेर चेसुकोवडानिकि 5 टू 6 मिनट्स पडुतुंदि। रिमैनिंग 6 मिनट्स लंच रोटीन चूद्दाम। इक्कड मनं प्रिपेर चेसे ई पौडर्स अन्नी कूडा मन चानल लो उन्नायि, लिंक डिस्क्रिप्शन लो इस्तानु, मीरु एवरैना चूडकपोते कनुक चूडंडि। पल्ली पोडिकि वेर्शन गोल्लु सिम्लो फ्राई चेसुकोवालि। ఈ పల్లి పొడి ఉంటే మనకి కర్రీస్ ఏం లేకపోయినా కూడా రైస్ లో ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకుని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। వేర్శనగ గుళ్ళలో మనకి గుండెకి ఏదైతే మంచి ఫ్యాట్ అవసరమో ఆ మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఉండడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ రావడం కొంత తగ్గిస్తుంది। ఫ్రై చేసి ఉంచుకున్నవన్నీ కూడా 1 బై 1 గ్రైండ్ చేసుకుందాం। ముందు వేరుశనగలు గ్రైండ్ చేసుకున్నా, పొట్టుతో సహా గ్రైండ్ చేస్తాను, అది స్కిన్ గ్లోయింగ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది। అన్ని కూడా 1 బై 1 గ్రైండ్ చేసి మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు। 20 డేస్ ఫ్రెష్ గా ఉంటుంది మనకి। నువ్వుల పొడి ప్రిపేర్ చేసుకుందాం। నువ్వులు కూడా సిమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఈ నువ్వుల్లో మనకి ఫైబర్ ప్రోటీన్ తో పాటు కాల్షియం కూడా అధికంగా ఉంటుంది। ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు నువ్వులు ఏదో ఒక రూపంలో 1 ఆర్ 2 స్పూన్స్ తీసుకోవడం వల్ల దాని నుండి కొంత ఉపశమనం కలుగుతుంది। ఈ నువ్వుల పొడి ఉంటే మనకి కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు। ఎండిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర ఫ్రై చేసుకోవచ్చు। इवन्नी कोड़ा 1 बाय 1 ग्रैंड चेसुकुनी चल्लारिन तर्वात एयरटाइट कंटेनर लो स्टोर चेसुकुंटे मनकी 20 डेस फ्रेश गा उंटुंदी। गरम मसाला पौडर प्रिपेर चेसुकुंदाम। ई गरम मसाला मनं स्टोर चेसुकुनी 1 ईयर पाटु फ्रेश गा उंटुंदी। धनियाल ओक कप तीसुकुंटामु, दाल्चिन चेक्क, लवंगालु हाफ कप तीसुकुंटाम। మనం తీసుకున్న ధనియాల క్వాంటిటీని బట్టి 20 నుంచి 25 యాలకులు యాడ్ చేసుకోవచ్చు। ఒక కప్పు ధనియాలకి జీలకర్ర పావు కప్పు తీసుకుంటాం। ధనియాలు సిమ్ లో ఫ్రై చేసుకోవాలి। రిమైనింగ్ అన్ని కూడా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని జిప్ లాక్ బ్యాగ్ లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఎయిర్టైట్ కంటైనర్ లోనే స్టోర్ చేసుకోవచ్చు। అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసుకుందాం। అల్లం తెచ్చుకున్న తర్వాత నీళ్ళల్లో నానబెట్టేసి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత క్లాత్ తో శుభ్రంగా తుడిచి నాప్కిన్ మీద గాని ఒక టిష్యూ పేపర్ మీద గాని అల్లాన్ని డ్రై చేసుకోవాలి। కంప్లీట్ గా డ్రై అవ్వాలి, అప్పుడే మనకి 6 మంత్స్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది। సోక్ చేసి పీల్ చేయడం ఇదంతా ప్రాసెస్ అనుకుంటే కనుక ముందుగానే ఒక స్పూన్ తీసుకుని పీల్ తీసేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది। అప్పుడైనా సరే వాటర్ లో క్లీన్ చేసుకోవచ్చు। అల్లం మనకి సీజనల్ గా వచ్చే జలుబు దగ్గు రాకుండా చేస్తుంది, ఇమ్యూన్ బూస్టర్ గా కూడా పని చేస్తుంది, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా చేస్తుంది। వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలంటే గనుక మన పెద్దవాళ్ళు ఆవకాయలు అది యూస్ చేస్తున్నప్పుడు ఆయిల్ అప్లై చేసి వెల్లుల్లిపాయలకి కొంచెం ఎండలో ఉంచేవారు, అప్పుడు పీల్ తీసేవాళ్ళు। పెనం హీట్ అయిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు పెనం మీద పోసేసి ఒక 1 నిమిషం తర్వాత మనం పీల్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది పీల్। రోజుకి 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ దరి చేరకుండా చేస్తుంది, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది। వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి అల్లం పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం గ్రైండ్ చేసుకున్న తర్వాత పొట్టు తీసించిన వెల్లుల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకుని పసుపు ఉప్పు ఆయిల్ యాడ్ చేసుకుని ఒక్క 30 సెకండ్స్ గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు। చింతపండు పేస్ట్ కి చింతపండు శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబెట్టుకొని థిక్కుగా తీసుకుంటాం పేస్ట్।
అప్పుడు త్వరగా కుక్ అవుతుంది మనకి. పసుపు ఉప్పు ఆయిల్ యాడ్ చేసుకుని వేసిన ఆయిల్ పైకి తేలినప్పుడు మనకి పేస్ట్ రెడీ అయినట్టు. ఈ చింతపండు పేస్ట్ మనకి 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. పప్పు పప్పుచారు సాంబార్ ఇవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ప్రత్యేకించి మళ్ళీ చింతపండు సోక్ చేసుకోకుండా యూజ్ అవుతుంది. రైస్ రెడీగా ఉంటే 2 మినిట్స్లో చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ చింత చిగురు ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ స్టోర్ చేసిన చింత చిగురు రెడీగా ఉంది, దాంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుని పెద్ద ఉల్లిపాయ 1 యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి. 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసేసి 4 మినిట్స్ మగ్గించుకోవాలి. రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత 1/2 అవర్ ముందు సాల్ట్ వాటర్లో సోక్ చేసి ఉంచుకున్న 1/2 కేజీ చికెన్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. 2 నుండి 3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కారం 2 స్పూన్స్ యాడ్ చేస్తాను. మీ టేస్ట్ని బట్టి మీరు 2 నుండి 3 స్పూన్లు వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూన్ వేస్తున్నాను. అవకాడో మనకి పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది, పచ్చిమామిడికాయలాగా పండిన తర్వాత ఈ కలర్లోకి వస్తుంది. చికెన్ ఒకసారి చూద్దాము. 5 నుండి 6 నిమిషాలు సిమ్లో ఫ్రై చేస్తాను, అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 150 to 200 ml వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటాం. ఆల్రెడీ మన ఛానల్లో చింత చిగురు ఎలా స్టోర్ చేసుకోవాలో ఉంది. ఈ స్టోర్ చేసిన చింత చిగురుతోటే మనం ఈరోజు చింత చిగురు చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. చింత చిగురు ఇలా జిప్లాక్ బ్యాగ్లో స్టోర్ చేసుకుని రెగ్యులర్గా యూజ్ చేసుకునే దానికి చిన్న బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం ఉంటుండగానే మనం తీసుకున్న చింత చిగురు యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీ చికెన్కి 5 నుండి 6 స్పూన్లు యాడ్ చేస్తున్నాను చింత చిగురు. ఆయిల్ పైకి తేలేంత వరకు, అంటే 5 నుండి 6 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్నాం 1/2 అవర్ చికెన్, త్వరగానే కుక్ అవుతుంది. చికెన్ అలాగా సోక్ చేసుకోవడం వల్ల ముక్క మనకి జ్యూసీగా టెండ్రీగా ఉంటుంది. అవకాడతో గోకమోల్ ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో ఈ సీడ్ మనకి చాలా పెద్దగా ఉంటుంది, ఇందుకు సపోర్ట్ పండంత. అవకాడోనే తెలుగులో వెన్నపండు అని పిలుస్తారు. ఇది లోపల ఆ గుజ్జు చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన ఛానల్లో అవకాడోతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా ఉంది, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అసలు బెనిఫిట్స్ చూసిన తర్వాత ఒక్క ఫ్రూట్లోనే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఆశ్చర్యం వేసింది. పాసిబుల్ ఉన్నప్పుడు తీసుకోవడానికే ట్రై చేయండి. అవకాడో అనగానే ఎక్కువగా మెక్సికన్వే ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఇవి ఇండియన్ అవకాడోనే. ప్రస్తుతానికి ఇది ఈచ్ వన్ 110 రూపీస్ ఉంటుంది. మా వారు చేసే కీటో డైట్లో తీసుకునే ఒకే ఒక ఫ్రూట్ అవకాడో. మనం ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెయిట్ లాస్కి యూజ్ అయ్యేవే. 100% బరువు తగ్గాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అవకాడో కొంచెం స్మాష్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ కూడా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతాయి. కొత్తిమీర, కొత్తిమీర డైజెషన్కి వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా చేస్తుంది. టొమాటోస్, ఇది స్కిన్ గ్లోయింగ్గా ఉంచడానికి చూస్తుంది. సాల్ట్, లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ కూడా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటే మనకి గోకమోల్ రెడీ అయిపోయినట్టే. 5 మినిట్స్ తర్వాత మన చికెన్ కర్రీ చూద్దాము. ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ చక్కగా రెడీ అయింది. నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ చింత చిగురు టేస్ట్ని డామినేట్ చేస్తుందని. మీకు కావాలంటే ఫైనల్ పోపు గార్లిక్తో పెట్టుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. లంచ్ సర్వ్ చేసుకుందాము. అవకాడో మాత్రం పాసిబుల్ ఉన్నప్పుడు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకే కాకుండా డయాబెటిక్ ఏంటి, బ్లడ్ ప్రెషర్ని అన్నీ కూడా
కంట్రోల్లో ఉంచుతుంది. కాల్షియం ఉంటుంది. మిల్క్, ఎగ్, ఈ నువ్వులు తీసుకున్నప్పుడు ఉండే బెనిఫిట్స్, ఆకుకూరల్లో ఉండే బీటా కెరటిన్ కూడా ఈ అవకాడోలో ఉంది. బెల్లం వసలు చిక్కి తీసుకుంటాం కదా, దానివల్ల ఉండే ఉపయోగం అవకాడోలో ఉంది. మనకు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాజిబుల్ ఉన్నప్పుడు అవకాడో తీసుకోవడానికే ట్రై చేయండి. అవకాడో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఈ లంచ్ రొటీన్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడులు అవి ఉన్నాయి కదా, వాటిల్లో ఇంకేమైనా మీకు తెలిస్తే టిప్స్ కూడా షేర్ చేయండి. ఇంకా గార్లిక్ పీల్ తీసుకునే టిప్స్ మీ దగ్గర ఉన్నా కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.